ఒక్కరోజు వాన ఒకే ఒక్క రోజు వానతో ఢిల్లీ అల్లాడిపోయింది వర్ణుడి దెబ్బకు దేశ రాజధాని అల్లాడిపోయింది ఎటు చూసినా నీరే కనిపిస్తోంది రోడ్లన్నీ కూడా జలమేమే ఇక లోతట్టు ప్రాంతాలైతే నదులే చివరకు పార్లమెంట్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా నీట మునిగిపోయాయి ఎంపీలు సైతం పార్లమెంటుకు వెళ్లడానికి నానా తిప్పలు పడ్డారు సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ను ఆయన అనుచరులు ఎత్తుకొని కారు ఎక్కించాల్సి వచ్చింది ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది పలు ప్రాంతాలు దీవుల్లా మారిపోయాయి నోయిడా గజియాబాద్ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది నిన్న రాత్రి కేవలం మూడు గంటల వ్యవధిలో ఢిల్లీలో దాదాపు పదిహేను సెంటీమీటర్ల వర్షం కురిసింది మొత్తంగా ఇరవై నాలుగు గంటల్లో దాదాపు ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షం పడింది పంతొమ్మిది వందల ముప్పై ఆరు తర్వాత జూన్ నెలలో ఇరవై నాలుగు గంటల్లో ఈ స్థాయి వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి పంతొమ్మిది వందల ముప్పై ఆరు జూన్ ఇరవై ఎనిమిదిన సఫ్తర్జ్ అబ్జర్వేటరీలో ఇరవై మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం పడింది అయితే ఇప్పుడు ఎనభై ఎనిమిదేళ్ల తర్వాత అదే రోజు ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది వర్షం దెబ్బకు లోతంటు ప్రాంతాలన్నీ కూడా నీట మురిగిపోయాయి సబ్వేలన్నీ కూడా నీటితో నిండిపోయి కనిపిస్తున్నాయి మామూలు వర్షం అయితే నీరు ఎక్కడికక్కడ వెళ్లిపోయేది కానీ అతి భారీ వర్షం కావడంతో ఎటు వెళ్లే దారి లేక ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది తెల్లవారు రోడ్ ఎక్కిన నగర వాసులకు నరకం కనిపించింది మామూలుగానే ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ ఎక్కువ కానీ వర్షం దెబ్బకు సబ్బేలన్నీ మునిగిపోవడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక దీనికి తోడు పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ కుంగిపోయాయి రైలింగ్లు కూలిపోయాయి ఒక్క వర్షానికే ఒక్క రోజు అది కూడా మూడు గంటలు పడినటువంటి వర్షానికి నగరం మొత్తం కూడా అల్ల కల్లోలమైపోయింది పలుచోట్ల బస్సులు కూడా నీటి మునిగిపోయాయి సబ్వేల్లో చిక్కున్న వారిని తాళ్ల సాయంతో రక్షించాల్సి వచ్చింది